అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మరి ఈ వీడియోలో మనం ఏపీడిఎస్సి 2018 సంబంధించి ఎగ్జిట్ పేపర్ ఏదైతే 29 జనవరి 2019 జరిగిందో, సో ఆ రోజు మధ్యాహ్నం రోజు జరిగినటువంటి క్వశ్చన్ పేపర్లో ఉన్నట్టు మ్యాథ్స్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడైతే క్లాస్ స్టార్ట్ చేద్దాం లేట్ చేయకోకుండా. మరి చూడండి, మొదటి ప్రశ్న ఏమిచ్చారంటే 10 సంఖ్యల అంక మధ్యమం 20 అయితే ప్రతి సంఖ్య నుంచి 5 తీసేసి వచ్చేటువంటి నూతన సంఖ్యల అంక మధ్యమం ఉంటున్నాడు. సో చూడండి, ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్ ఆల్రెడీ మనకి టెట్లో వచ్చింది. సో ద మీన్ ఆఫ్ ద 10 నెంబర్స్ ఇస్ 25 సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఎవరీ నెంబర్ దెన్ ద న్యూ మీన్ ఇస్. సో ఇది చూడండి, ఎప్పుడైనా సరే మీన్ అనేటువంటిది ఇచ్చినప్పుడు ఏదైనా ప్రతి నెంబర్లో నుంచి 5 తీసేసినా లేదంటే 5 కూడినా లేదా 5 మల్టిప్లై చేసినా 5 డివైడ్ బై చేసినా సరే, సో ఆ మీన్లో కూడా సేమ్ అంతే ఫలితమే వస్తుంది. సో ఇప్పుడు 10 నెంబర్లకు ఏం చేశాడు, 5 తీసేశారు కాబట్టి ఆ ఉన్నటువంటి మీన్లో కూడా మనం ఏం తీసేయాలంటే 5 తీసేయాలి. సో అప్పుడు అదే కొత్త మీన్ అయిపోతుంది. కాబట్టి 20లో నుంచి 5 పోతే ఏంటండి 15. సో అర్థమైందా? ఒకవేళ ఆ మీన్లోకి సంబంధించి ప్రతిదానికి కూడా 5 కూడా అనుకోండి, అప్పుడు మీన్ కూడా ఏమవుతుంది, 5 పెరుగుతుంది అంతే. ఒకవేళ 5తో మల్టిప్లై, ప్రతి నెంబర్ని 5తో మల్టిప్లై చేసాను అనుకోండి, అప్పుడు మీన్ ఏమవుతుంది, మీన్ కూడా 5తో మల్టిప్లై చేయాలి. ఒకవేళ డివైడ్ చేశారనుకోండి మీన్ని, సో 10/5 అన్నట్టు. సో అప్పుడు ఈ మీన్ కూడా మనకి ఏమవుతుందంటే బై ఏదైతే ఇచ్చిండో నెంబర్ దాని ప్రకారం డివైడ్ బై చేయాలంతే. సో అర్థమైందా? నెక్స్ట్ చూద్దాం. ద హైట్ ఆఫ్ ఎ ప్యారలలోగ్రామ్ ఇస్ 1/3 ఆఫ్ ఇస్ బేస్. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ఎ ప్యారలలోగ్రామ్ ఇస్ 1×900 సెంటీమీటర్ స్క్వేర్ దెన్ హైట్. సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటండి, బేస్ ఇంటూ హైట్ కదా. సో బేస్ ఇంటూ హైట్ ఎంత ఇచ్చాడు వాల్యూ, 1900 ఇచ్చాడు. అయితే ఇక్కడ ఏమిచ్చాడు, దాని యొక్క ఎత్తు అనేటువంటిది దాని భూమిలో 3/3. సో భూమి అనేటువంటిది బి అనుకుంటే, సో అప్పుడు హెచ్ ఏమవ్వాలండి, దీని భూమిలో 3/3 అంటే ఏంటి, b/3 కదా. సో హెచ్ వాల్యూ, సో ఇక్కడ నుంచి బి ఇంటూ హెచ్ వాల్యూ b/3 = 1×900. సో అప్పుడు బి ఇంటూ బి ఏమవుతుంది, b² = ఇక్కడ 3తో మల్టిప్లై చేస్తే 0 0 3 2 6, 3 9 27, 3 1 3 + 2 5 7 6. సో అప్పుడు బి వాల్యూ ఏమవుతుంది, √576 00. సో √576 అంటే ఏంటంటే మనకు తెలుసు 24. సో ఇక్కడ 2 0 కాబట్టి రూట్ రిమూవ్ చేస్తానంటే 1 0 పెట్టడం సరిపోతుంది. కాబట్టి అప్పుడు బి వాల్యూ ఎంతంటే 2 40 అవుతుంది. సో ఇక్కడ నుంచి అప్పుడు మనకి ఏం కావాలి, ఎత్తు కావాలి, హైట్. ఎత్తు అంటే ఏంటి, b/3 కదా. బి ఎంత వచ్చింది, 2 40. సో 2 40/3 అంటే 3 1 3 8 24 0. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో అర్థమైందా? అర్థం కాకుండా ఒకటి 2 సార్లు చూడండి బ్యాక్ వెళ్ళి. నెక్స్ట్ 3వ క్వశ్చన్ చూడండి. x = సంథింగ్ వాల్యూ ఇచ్చాడైతే x^-2/3 కనుక్కోవాలి. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, x = 5/3. మనకు హోల్ పవర్ 2 అంటే ఏం రాసుకోవచ్చు, 5/2 × 3/2గా రాసుకుంటున్నాను. ఇంటూ ఇక్కడ 3/5 హోల్ పవర్ -4 ఉంది. సో అప్పుడు ఇది -4 + 4 కావాలంటే ఏం చేయాలి, దీన్ని రివర్స్ రాసుకుంటే సరిపోతుంది కదా. అప్పుడు 5/4 / 3/4 అయిపోతుంది అంతే. అంతే కదా, దీన్ని ఇన్వర్స్ రాసేసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది అంతే కదా. సో అప్పుడు 5/4 / 3/4 అంతే. సో మైనస్ ఉంది కాబట్టి ఇది ఇన్వర్స్ అంటే 5/3, దీని పవర్ 4 ఉంది కాబట్టి 5/4 పైన ఉంది, కింద 3/4 అవుతుంది. సో అర్థమైందా? చూడండి, ఇక్కడ ఏమి జరుగుతుంది, a^m (a^n) కదా, అంటే ఏంటి, a^m + n ఫార్ములా. a^m (a^n) ఏంటి ఫార్ములా, a^m + n. సో ఇక్కడ 5/2 × 5/4 అంటే ఏం రాసుకోవచ్చు, 5/6 రాసుకోవచ్చు. కింద 3/2 × 3/6 అంటే 4 అంటే 3/6 రాసుకోవచ్చు. సో దీన్ని మొత్తాన్ని ఏమైనా రాసుకోవచ్చు, డైరెక్ట్గా మనకు 5/3 హోల్ పవర్ 6గా రాసుకోవచ్చు. సో ఏంటి, మనకి ఎక్స్ వాల్యూ ఏమొచ్చిందంటే 5/3 హోల్ పవర్ 6 వచ్చింది ఎక్స్ వాల్యూ అనేటువంటిది. సో అర్థమైందా? ఇక్కడ నుంచి మనకి ఏం కావాలి, x^-2/3 వాల్యూ కావాలి. సో ఎక్స్ ప్లస్ ఏం పెట్టుకోవాలి మనము, 5/3 హోల్ పవర్ 6 పెట్టుకోవాలి. సో దీనికి ఏంటి, మళ్ళీ ఏంటి, దీని పవర్ అన్నాడు కాబట్టి దీని పవర్ ఏంటి, -2/3. సో a^m హోల్ పవర్ 2 అంటే ఏంటి, a^m కాబట్టి మనకి ఇక్కడ నుంచి 5/3 హోల్ పవర్ 6 ఇంటూ ఏంటి, -2/3. సో -2/3 3 1 3 2 6 అంతే కదా. అప్పుడు ఏముంటుంది, 2 × 2 = 4 కాబట్టి 5/3 హోల్ పవర్ -4 వస్తుంది. 5/3 హోల్ పవర్ -4 అంటే మనం ఏం రాసుకోవచ్చు, దీన్ని రివర్స్ చేసుకుంటే 3/5 హోల్ పవర్ 4గా రాసుకోవచ్చు అంతే కదా. మైనస్ సింబల్ రిమూవ్ చేయాలంటే అప్పుడు ఏమవుతుంది, 3/4 / 5/4 అవుతుంది. 3/4 వాల్యూ ఏంటండి, 81. 5/4 వాల్యూ ఏంటండి, 625. కాబట్టి ఆన్సర్ ఏంటంటే 81/625. నెక్స్ట్ చూద్దాం. చూడండి, ఇక్కడ x → y వాల్యూ ఇచ్చాడు, అలాగే 5x + 2y = 4x + 1y అనుకోవాలి. చూడండి, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏంటంటే 2 y వాల్యూ ఏంటంటే 3. కాబట్టి ఇక్కడ x + 2 y + 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. 5 × 2 ఎంత అంది, 10 + 2 × 3 = 6. జస్ట్ 4 × 2 ఎంత, 8 + 7 × 3 ఎంత, 21. 10 + 6 = 16 + 8 + 21 = 29. ఆన్సర్ ఏంటంటే 16:29 అనేది ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. సో p/q ఫామ్లో రాయాలి. p/q ఫామ్లో రాయాలంటే ఎప్పుడైనా సరే ఇలాంటి నెంబర్స్ని, సో మీరు మొదట ఏదైతే నెంబర్ ఇచ్చినారో ఆ నెంబర్ అంతా కూడా రాయాలి. సో ఆ నెంబర్ ఏమిచ్చాడు, 7 3 9.
जीरो उबी जीरो पकन पेटे सो जीरो वन उ नंबर अंत रास्को इक जीरो सैवन थ्री नईन अंटे सैवन थ्री नईन कदा अंदमें जीरो वन उ वन रास्कोल वन सैवन थ्री नईन अभी वन पाइंट सैवन थ्री नईन बार अंक वन सैवन थ्री नईन रास्काली इक जीरो जीरो अने के लाइडो इकड़ना लेकिन वाल्यू अने का जीरो रायलेंगे सैवन थर्टी नईन मैं तीसरेंटे बार ए संख्य को बार लेने संख्यल ने तसाइल इक बार लेने संख्य कदाबीसे बै मैनस्ड डिवेडेड बै इक नैक्स्ट वेम चेयरेंटे बार एन संख्यक उठे तुम पेको इक संख्यल बार मूड तुम रूम संख्यल रूम तुम पे अलगे पाइंट तरह बार लेने संख्य आज सुना पे इक पाइंट तरह बार लेने संख्यलिए सुना पे सो इधे मन का आंसर एमें सैवन थर्टी टू बै नईन नाइंटी सैवन थर्टी टू बै नईन नाइंटी सो दी सिम्युलेशन फॉर्मला रास्ता मन डायरेक्ट टू तो चाहूं टू फोर जार एट टू नाइन जार एटीन टू फाइव जार टेन टू थ्री जार सिक्स टू सिक्स जार ट्वेल्व टू सिक्स जार ट्वेल्व नेक्स्ट इक अद्त हो मूड तो चाहूं मूडो मूड मूड आरला पद्धति मूड ऐसा पदाइन मूडो मूर् रेल आर सो नूट इरवे रे अरवे सिम्युलेशन फॉर्म का ऑप्शन थ्री इज द करेक्ट आंसर नेक्स्ट चूदा ए राइट सर्कुलर सिलेंडर हैज बेस 14 सेंटीमीटर्स एंड इट्स टोटल सर्फेस एरिया इज 3080 सेंटीमीटर स्क्वायर देन हाइट सो स्तूपा संबंधी रेडियस इच्छा व्यासार्थम अलग दाने की संपूर्ण चल वैशाल अच्छे स्तूप एवाली सो दीन प्रकार मन को टोटल सर्फेस एरिया सिलेंडर एंटी फॉर्मला टू पाई आर इंटू आर प्लस हेच कदा सो दीन वाल्यू एम इच्छा मूड वेल एनवे इच्छा मन का हेच वाल्यू आलरे आर क्वेश्चन का टू इंटू फाइव वाल्यू एंत ट्वेंटी टू बै सेवन इंटू आर एंत फोर्टीन इंटू फोर्टीन प्लस हेच ईक्वल टू थ्री जीरो एट जीरो इकड़ चूँ इरवे रेल इरवे रेल इरवे रेम रेमेंड सो अब इरवे रे नागल्ल सुना इकडोल रे पदना अंत कदा सो रेट रेबाईल तरह रेट रे मुफ ईद सो अब मन के मिंदी इकड़ा फोर्टीन प्लस हेच मिगल अभी कैंसल इटव मुफ ईद मिगल सो अब हेच वाल्यू एमें मुफ्ई पदना तीस अब हेच वाल्यू इरवि अब ऑप्शन फोर इज द करेक्ट आंसर नेक्स्ट चूदा नूट पदहेडवे सो नाग ऐंगल इच्छा क्वारटर अच्छे अंदर लारजेस्ट ऐंगल लारजेस्ट ऐंगल इधन भागल कदा सो मन के क्वारटर मोतम ऐंगल मूड अरवे डिग्री सो इक मत भागलनाई रे प्लस मूड ईद प्लस पद एम पद्धति सो पद्धति भागा मूड अरवे डिग्री को सामान अंत भाग डिग्री को सामानी इरवे डिग्री सामान इक ऐंगल एन भागल कंटे सो काबी एन इंट इरवे एंटे नूट अरवे एन इंट इरवे एंटे नूट अरवे डिग्री काबटे ऑप्शन वन इज द करेक्ट आंसर अर्थम सो इवन सेम रिपीटेड क्वेश्चन मुं वीडियो अभी निदान चाला क्लियर एक्सप्लेन अंके वीडियो को फास्ट अनेटे प्रति वीडियो फाइते तपते अभी अर्थम चुस्कर प्रति वीडियो फाइव वैसे इपाटी इवन एलाकेंटे सेम मॉडल्स प्रति शिफ्ट वस्तू उ अर्थम चूँक लेंथ ब्रेथ की संबंधी रिलेशन इच्छा पेरीमीटर इच्छा एरिया कौन सो चूँ पड़वे पड़वे दिन वेड़ कटे आ रेट उठा सो पड़व इक लेंथ ब्रेथ सो इक वेड़ने एक्स दिन पड़वेमी आर रेट एक्वाल कदा सो पड़वने दिन वेड़ कटे आ रेटे सिक्स एक्स अंत कदा अच्छे दिन चुटकोलता टू इंटू एल प्लस बी अंत कदा यह दीर्घ चतुर चुटकोलता दीन वाल्यू एंत नईन एटी इच्छा सो इक टू वन टू फोर जार एट टू नईन जार एटीन जीरो सो एल प्लस बी वाल्यू फोर नई इच्छा वे मन को सो एल प्लस बी अंटे सिक्स एक्स प्लस एक्से कदा अंत सेवन एक्स वाल्यू एंटे फोर नई इकड्चे सेवन वन सेवन सेवन फारटी नई जीरो अब एक्स वाल्यू एंतनी डेबई मन के एरिया कावाली सो इक लेंथ सिक्स सेवन जा फारे अंत फोर ट्वेंटी अवतनी बी वाल्यू एम सी अवतनी सो फोर ट्वेंटी बी ब्रेथे डेबई अवतनी सो इन दी मन को एरिया कावाली एरिया अंत यह रूम मल्टई चेयर अंत कदा लेंथ इंटू ब्रेथ सो चूँ इकड़ो मल्टई लास्ट रूम जीरो पे सरपोमी सो ये रेल पदना ना इरवे एन इवे तुम रूम तुम्बई नागर इक सुना इकट्ठी इक रूम सुना ऐडें सरपोमी आंसर टू नाइन फोर डबल जीरो अंटे मन के आंसर अब सो अर्थम निश्चुदा चूँ ऐंगल एक्वल टू ऐंगल बी बै टू ईक्वल टू ऐंगल सी बै सिक्स अच्छा अच्छे ऐंगल सी को ऐंगल बी की मध्य डिफरेंस चूँ इकड़े बै वन उदा अंत ऐंगल ए बै वन ईक्वल टू ऐंगल बी बै टू ईक्वल टू ऐंगल सी बै सिक्स
అంటే ఏంటి, 1:2:6 రేషియోలు ఉన్నాయని చెప్పొచ్చు యాంగిల్స్ అనేటువంటిది. 1:2:6 రేషియోలు ఉన్నాయని చెప్పొచ్చు యాంగిల్స్ డైరెక్ట్గా. సో మనకు తెలుసు ఒక ట్రయాంగిల్లో మూడు కోణాల మొత్తం ఎంతంటే 180 డిగ్రీలు సమానం, అంతే కదా. సో మొత్తం 180 డిగ్రీలు సమానం. సో ఇక్కడ మొత్తం 1:2:6 రేషియోలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1+2 3 3+6 9 అంటే 9 భాగాలు 180 డిగ్రీలకు సమానం అన్నట్టు. అంటే అప్పుడు ఒక్కొక్క భాగం ఏంటి, 9 2 18 0 అంటే ఒక్కొక్క భాగం 20 డిగ్రీలు సమానం అంట. అప్పుడు ఆ మూడు కోణాలు ఏమవుతాయి, యాంగిల్ ఏ వచ్చేసి మనకు 1 అంటే ఒక భాగం కాబట్టి 20 డిగ్రీలు, యాంగిల్ బి 2 భాగాలు కాబట్టి మనకు 40 డిగ్రీలు, యాంగిల్ సి అనేటువంటిది 6 భాగాలు కాబట్టి 120 డిగ్రీలు. సో ఇదేంటి, యాంగిల్ బి, యాంగిల్ సి, యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి వాల్యూస్ ఇవి. సో చూడండి, 120 40 160 120 120 సరిపోయిందా మనకు. సో ఇక్కడ మనకేంటి, యాంగిల్ బి యాంగిల్ మధ్య తేడా. సో యాంగిల్ సి యాంగిల్ బి మధ్య తేడా ఎంత ఉందండి, 120 40 మధ్య తేడా ఎంతండి, 80 కదా. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో వాడు ఇచ్చిన క్వశ్చన్ని మీరు రేషియోలో కన్వర్ట్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ఆన్సర్ అనేటువంటిది. సో 1:2:6 రేషియో అనుకుంటే, ఒకవేళ మీకు ఎలా కాదు మీకు అర్థం అవ్వలేదు అనుకుంటే, సో ఇంకొద్దిగా డిఫరెంట్గా చూద్దాం. చూడండి ఎలా చేద్దాం అనుకుంటే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు యాంగిల్ తీసుకుంటే అనగానే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బీ బై 2 ఉంది. సో ఇక్కడ యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బీ బై 2 కాబట్టి, సో నేను ఒకవేళ ఇక్కడ యాంగిల్ బీను వచ్చే విధంగా రాసుకుందాం. సో అప్పుడు యాంగిల్ ఏ ఈక్వల్ టు, సో 2 యాంగిల్ A = యాంగిల్ B అవుతుందా లేదా, ఇటు ఇటువైపు పంపించేస్తే. సో ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు, 2 యాంగిల్ A = యాంగిల్ B అంటే రెండు యాంగిల్ ఏలు కలిపితేనే ఒక యాంగిల్ బి అయితే వస్తుంది అంటున్నాడు. అంటే ఇక్కడ యాంగిల్ బీనే పెద్దది అన్నట్టు, యాంగిల్ ఏ చిన్నది అన్నట్టు. సో అర్థమైందా. ఇప్పుడు నాకు తెలుసు ట్రయాంగిల్ మూడు కోణాలు మొత్తం 80 డిగ్రీలు అన్నట్టు. కాబట్టి యాంగిల్ ఏ బీసీ వచ్చేసి, ఇక్కడ నేనేమనుకుంటున్నాను అంటే యాంగిల్ ఏ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమనుకుందాం, యాంగిల్ బిఏ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంగిల్ బిని ఎక్స్ అనుకుంటాను నేను, యాంగిల్ బి ఎక్స్ అనుకుంటాను అనుకోండి. అప్పుడు యాంగిల్ ఏ ఏమవుతుందండి, 2 యాంగిల్ A = X ఈక్వల్ అంటే కదా. సో అప్పుడు యాంగిల్ ఏ ఏమవ్వాలి, X/2 అవ్వాలి. సో యాంగిల్ ఏ ఏమవ్వాలి, X/2 అవ్వాలి. సో కాబట్టి యాంగిల్ ఏ ఏంటంటే X/2. సో నెక్స్ట్ వచ్చేసి మనము యాంగిల్ ఏను యాంగిల్ సి మధ్య చూద్దాం. నెక్స్ట్ యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ C/6. మనకు ఆల్రెడీ తెలుసు యాంగిల్ ఏ ఎంతంటే X/2, X/2 ఈక్వల్ టు యాంగిల్ C/6 కదా. సో ఇప్పుడు యాంగిల్ సి కావాలంటే ఏంటి, 6 ఇటువైపు వచ్చేస్తే ఏమవుతుంది, 6X/2 ఈక్వల్ టు యాంగిల్ సి, 2 1s 2 3s. సో 3x ఈక్వల్ టు యాంగిల్ సి. సో యాంగిల్ సి వాల్యూ ఎంతంటే 3x, అంతే కదా. ఇప్పుడు మనకు తెలుసు మూడు కోణాలు మొత్తం 180 డిగ్రీలు కాబట్టి అప్పుడు ఏమవుతుంది, 3x + x + x/2 = 180 డిగ్రీస్. సో ఇక్కడ నుంచి 4x + x/2 = 180, ఎల్సిఎం 2 తీసినట్టయితే 8x + x = 9x అవుతుంది. ఇటు అటువైపు పంపిస్తే 3 60 అవుతుంది. ఇక్కడ నుంచి 9 1s 9 4s 36 0, అప్పుడు ఎక్స్ డిగ్రీ ఎక్స్ ఎంత వచ్చిందండి, 40 వచ్చింది. సో ఎక్స్ అంటే ఏంటి, యాంగిల్ ఏ బి అన్నట్టు కదా. సో యాంగిల్ బి 40 వచ్చింది. అప్పుడు యాంగిల్ ఏమవ్వాలి, ఈ 40లో సగం అంటే 20 ఉండాలి. యాంగిల్ సి ఏమవ్వాలి, 3x అంటే ఏంటి, 130, అంతే కదా. బీకి సి మధ్య డిఫరెన్స్ 80 కదా. సో ఎలా చేసుకున్నా కూడా ఒకటే వస్తుంది, ఇదంతా కూడా మీకు కన్ఫ్యూజింగ్గా ఉన్నట్టు ఉంటుంది, అర్థమైందా. సో రేషియోలో వాడు ఏదైతే ఇచ్చినో దాన్ని రేషియోలోగా మార్చుకుని 180 డిగ్రీలు సమానం చేసుకుంటే ఈజీ అయిపోతుంది. సో అర్థమైందా. నెక్స్ట్ చూద్దాం. సో 120 అది చూడండి, ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అయితే ఇచ్చాడు, దాని యొక్క జీసీడీ ఇచ్చాడు, అయితే దాని యొక్క ఎల్సిఎం కనుక్కోవాలి, 2 సంఖ్యల లబ్దము, అలాగే వాటి యొక్క గాసాగు అయితే గాసాబా అయితే ఇవ్వడం జరిగింది. అయితే కాసాగు కావాలి, గాసాగు కాదు గాసాబా ఇక్కడ. సో ఇక్కడ మనకు తెలుసు ఎల్సిఎం ఇంటూ హెచ్ఎఫ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్, ఆ 2 నెంబర్స్ ఏబి అనుకుంటే, ఒక ఏ అంటే ఒక నెంబర్ ఏ ఒక నెంబర్ బి అనుకుంటే ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఇలా రాస్తాం. వీటి మధ్య రిలేషన్ ఆల్రెడీ ఏ ఇంటూ బి వాల్యూ ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 8352 ఇచ్చాడు మనకు. అలాగే జీసీడీ ఇచ్చాడు, జీసీడీ లేదా హెచ్సిఎఫ్ ఏదన్నా ఒకటి. సో అది ఎంత ఇచ్చాడు, 87. అంటే ఈ హెచ్సిఎఫ్ ఇటువైపు వస్తే ఏమవుతుంది, బై అవుతుందా లేదా. సో బై 87. అప్పుడు ఇక్కడ ఏం మిగులుతుంది, ఎల్సిఎం. సో మనకు కావాల్సింది ఎల్సిఎం కాబట్టి ఎల్సిఎం ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్ డివైడెడ్ బై హెచ్సిఎఫ్, 83/52/87. సో ఇప్పుడు 3తో చేద్దాం. సో 3 2 6 3 9 27. నెక్స్ట్ ఇక్కడ 3 2 6. సో తర్వాత 22 23 వస్తుంది, 3 21, 2 రిమైండర్ 3 24, 1 రిమైండర్ 3 4 12. సో నెక్స్ట్ డైరెక్ట్గా ఇంకా 29తోనే చేయాలి. ఇంకా దీనికి ఏంటి, 29 అనేటువంటిది దేని యొక్క మల్టిపుల్ కాదు కాబట్టి ఇక్కడ 29 అట్లా 29 9, ఎందుకంటే 29 10 2 90 అంటే 2 90కి ఎంత తక్కువ ఉంది, జస్ట్ 12 తక్కువ ఉందంటే 29 9 పోతుంది. సో అప్పుడు 29 9 ఏంటండి, 9 9 81 9 2 18 19 20. సో 261 అవుతుంది. ఎంత అవుతుంది, 2 61 వస్తుంది. 2 61 అంటే రిమైండర్ ఎంత వస్తుందండి,
మనకు 17 రిమైండర్ వస్తుంది. అంతే కదా, 17 రిమైండర్ అంటే 174 అవుతుంది. మరి 29తో దేంతో పోతుందండి? 29 6లో పోతుందా? 6 9 54, 6 2 12 ప్లస్ 5 17. సో కాబట్టి 29 6ల మనకు 174 వస్తుంది. కాబట్టి ఎగ్జాక్ట్గా ఇది 29తో 96 సార్లు పోతుంది. కాబట్టి అప్పుడు ఎల్సిఎం ఏమవుతుందండి? 96. సో ఇక్కడ కింద ఏం లేదు, అన్ని క్యాన్సిల్ అయిపోయింది, మనం మిగిలింది 96/1 అంటే ఏంటి? 96 కదా. కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ కాంపౌండ్ రేషియో వచ్చేసి ఇవ్వడం జరిగింది. అయితే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. సో రెండు ఏవైతే రేషియోలు ఇచ్చాడు, సో ఆ రెండు రేషియోలు లేక బహుళ నిష్పత్తి ఏమవుతుంది అనేటువంటిది వాడు ఇచ్చాడు. బహుళ నిష్పత్తి ఏదైతే ఇచ్చాడో అందులో ఎక్స్ వాల్యూ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఆ ఎక్స్ వాల్యూ అంటే మనం కనుక్కోవాలి. సో బహుళ నిష్పత్తి అంటే ఏంటి? ఆ యొక్క నిష్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రోడక్ట్ చేయడం. కాంపౌండ్ రేషియో అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్గా ఏఈస్ టు బి సిఈస్ టు డి అనేటువంటిది రెండు రేషియోలు ఉన్నాయి. వీటి యొక్క బహుళ నిష్పత్తి అంటే అర్థం ఏంటంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయడం అంది. అంటే ఇక్కడ ఏఈస్ టు బి అంటే ఏంటి? ఏ బై బి అని. ఇంటి ఇక్కడ సిఈస్ టు డి అంటే ఏంటి? సి బై డి అన్నట్టు. సో దీని అప్పుడు ఏమవుతుంది? ఏసి బై బిడి. సో ఇదే మామూలుగా మనకు బహుళ నిష్పత్తి అంటే ఏమి నేర్చుకోవాలంటారంటే ఇది ఇంటి ఇది ఇది ఇంటి ఇది రాస్తారు. అంటే ఏసి ఇస్టు బీడీగా నేర్చుకుంటారు. అంతే కదా, ఏసి ఇస్టు బీడీ అంటే ఏంటి? ఏసి బై బీడీనే కదా. సో అదే కదా ఇక్కడ వచ్చినది. సో మీరు ఇది ఏసి ఇస్టు బీడీ అనేటువంటిది డైరెక్ట్ గుర్తుపెట్టుకోలేకపోయినా, సో బహుళ నిష్పత్తి అంటే అంటే రెండు నిష్పత్తులు యొక్క బహుళ నిష్పత్తి ఏంటంటే వాటిని ఇంటూ చేయడం. సో ఏ ఇస్టు బి అంటే ఏ బై బి, సి ఇస్టు డి అంటే సి బై డిగా రాసుకున్నాం. వీటిని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఏసి ఇస్ట్ ఏసీ బై బీడీ వస్తుంది. దీన్నే మనం ఏం రాయొచ్చు? ఏసి ఇస్టు బీడీ రాయించాం. సో ఇస్టు అంటే అర్థం ఏంటంటే బై అని అర్థం. కాంపౌండ్ అంటే అర్థం ఏంటంటే బహుళ నిష్పత్తి అంటే ఇంటూ చేయాలని అర్థం. సో అర్థమైందా? ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు మీరు. సో ఇక్కడ నుంచి చూడండి. సో ఇక్కడ ఇవి రేజ్ చేద్దాం. సో ఇక్కడ నుంచి మనం ఏం చేయొచ్చు? చూడండి, ఇక్కడ ఏమేమి ఇచ్చాడు? 2 20:25 ఒకటి నిష్పత్తి ఇచ్చాడు. ఇంకోటి ఏమన్నాడు? ఇన్వర్స్ ఆఫ్ 30:35 అంటే విలోమాన్ 30:30 దాకా విలోమ నిష్పత్తి అంటున్నాడు. 30:35 ఏదైతే ఇచ్చాడు ఇక్కడ 30:35 దాని యొక్క విలోమ నిష్పత్తి ఏమవుతుంది? దీని రివర్స్ అవుతుంది. అంటే 35:30 అవుతుంది విలోమ నిష్పత్తి. సో వీటి యొక్క బహుళ నిష్పత్తి అనేటువంటిది దేనికి సమానం ఇచ్చాడంటే 12:4:xకి సమానం అని ఇచ్చాడు. సో ఇదైతే మాకు బహుళ నిష్పత్తి వస్తుందో అది దేనికి సమానం అంటే 12:4:xకి సమానం. సో దీని బహుళ నిష్పత్తి ఏమవుతుందండి? ఇప్పుడే చెప్పాను, ఏ బై బై ఇంటూ సిబిడి అంటే. సో 20/25 ఇంటూ 35/30 ఈక్వల్ టు 1204/x రాసేసుకోవచ్చు డైరెక్ట్. ఇక్కడే ఇక్కడ ఇస్ట్ ఉంటే బై ఎక్సే కదా, అంతే కదా. సో ఇక్కడ నుంచి 00 క్యాన్సిల్, 5 5 5 ఏళ్ళు. సో 2 ఏళ్ళ 14, 5 3 15 ఈక్వల్ టు 12:04/x. ఇక్కడ 14 1 14, ఇక్కడ 14 8 12, 8 రిమైండర్, 14 6 84. సరిపోయిందా? అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుందండి? 15 6 ఎంత? 90. 15 ఇంటూ 86, 15 6 కదా, 15 ఇంటూ 86. సో 86 ఇంటూ 15 చేస్తే ఏమొస్తుంది చూడండి? 15 6 90, 15 8 120, 1 9 129. ఎంత వచ్చిందండి? 1290 వచ్చింది. సో మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ కదా, కాబట్టి 1290. ఏం లేదు, బహుళ నిష్పత్తి అంటే రెండు నిష్పత్తులు ఇచ్చినప్పుడు వాటిని బహుళ నిష్పత్తి కనుకోమంటే ఏంటంటే వాటిని మల్టిప్లై చేయడం. ఆ మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ దేనికి ఈక్వల్ అని ఇచ్చాడు క్వశ్చన్లో. ఆల్రెడీ బహుళ నిష్పత్తి 12:12 4:x అన్నాడు. కాబట్టి ఆ వచ్చిన బహుళ నిష్పత్తిని మనము డైరెక్ట్గా దీనికి ఈక్వల్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ నుంచి మనకి ఏంటంటే ఎక్స్ వాల్యూ అయితే రావడం జరుగుతుంది. అర్థమైందా? నేను చూద్దాం ఇక్కడ. ఏ మైనస్ బికి సమానమయ్యేది అంటున్నాడు. చూడండి ఇక్కడ ఏ మైనస్ బికి సమానమయ్యేది అంటే ఏముంది ఇక్కడ? సో ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి ఏబీ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏం చెప్పాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో అని చెప్పాను. ఇది దేనికి సమానం అవుతుంది? ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ సమానం అవుతుంది, అంతే కదా. సో ఇక్కడ ఫ్యాక్టర్స్ అన్నట్టు, అంటే దీని యొక్క ఫ్యాక్టర్స్ ఇక్కడ రాసారన్నట్టు. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే ఏంటి? దీని ఫ్యాక్టర్సే కదా, ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బి స్క్వేర్. మనకి ఎప్పుడో ఎగ్జామ్లో ప్రీవియస్గా ఏమిచ్చాడు ఏదో నెంబర్ ఇచ్చేసి ఈ క్యూబిక్ ఫామ్లో వాటిలో ఏదో ఒక కారణంగా కనుక్కోమన్నాడు. ఈసారి ఏమిచ్చాడంటే ఆ కారణంగా ఇచ్చేసేసి ఇక్కడ అది ఇచ్చే అంటే ఒక నెంబర్ ఇచ్చేసి దానికి సమానమైనది ఇచ్చి కనుక్కోమన్నాడు. చూడండి దీని వాల్యూ ఏంటంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్కి సమానం అవుతుంది. ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అంటే అది. ఇది చూసుకుంటే ఆప్షన్ 4 చూసుకుంటే ఏమవుతుందంటే ఏ ప్లస్ బి అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్కి సమానం అవుతుంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా ఇది అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ ఏ క్యూబ్ ఏ పవర్ మైనస్ 3 మైనస్ బి పవర్ 1/3 సారీ ఏ పవర్ 1/3 మైనస్ బి పవర్ 1/3 ఇంటూ ఏ పవర్ 2/3 ప్లస్ ఏ పవర్ 1/3 ఇంటూ బి పవర్ 1/3 ప్లస్ బి పవర్ 2/3 ఉంది. అంటే ఇది దేనికి సమానం అవుతుందంటే ఏ మైనస్ బికి సమానం అవుతుంది. ఏ మైనస్ బికి సమానం అవుతుంది ఎందుకంటే దీన్ని ఏదైతే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఉందో మనకి ఇదే ఫార్ములానే ఇక్కడ ఉంది. చూడండి సేమ్ ఉంది కింద, ఏమంటే పవర్లో ఉన్నటువంటి వాల్యూస్ ఒకటే చేంజ్ అయ్యాయి.
सो दी क्यूबिक क्यूब रूट क्यूब रूट आफ् ए क्यूब माइनस बी क्यूब अंटे मन को ए पवर थ्री हॉल पवर वन बै थ्री माइनस बी पवर थ्री हॉल पवर वन बै थ्री रायचा अब थ्री थ्री कैंसल थ्री थ्री कैंसल अब मन के मिगलती ए पवर वन माइनस बी पवर वन अंटे ए माइनस बीने कदा मिगले सो अदे कदा इकड़ी सो अदे कदा सो अब मैं चयु मन के ए क्यूब माइनस बी क्यूब फॉर्मला दीनंत क्यूब रूट अब क्यूब रूट आफ् ए माइनस बी इंटू ए स्क्वायर प्लस एबी प्लस बी स्क्वायर मन को क्यूब रूटे प्रति दाने पैन होल पवर वन बै थ्री वस्तु सो अब ए पवर ए पैन वन बै थ्री वे ए पवर वन बै थ्री इक बी पैन वन बै थ्री वस्ते बी पवर वन बै थ्री इक ए पवर पैन आलरे टू उ मन दाने पैन वन बै थ्री वे अब ए पवर टू वन बै थ्री अंटे ए पवर एम होल पवर अंटे ए पवर एम का टू इंटू वन बै थ्री एम ए पवर टू बै थ्री अवतुदी अदे अदे नेक्स्ट इंक ए पवर वन बै थ्री बी के बी पवर वन बै थ्री बी स्क्वायर अंटे बी स्क्वायर होल पवर वन बै थ्री अंटे बी पवर टू बै थ्री अंटे कदा सो अदे जस्ट एम ले क्यूब माइनस बी क्यूब अने फार्मला क्यूबिक रूट चैसा अब ए माइनस बी मारी सो देंटे आ फार्मला अद्ते मन फार्मला फैक्टर्स वस्तो ए क्यूब माइनस बी क्यूब की आ फैक्टर्स पैन वन बै थ्री पेटे सरपोदे सो इकमात्र स्क्वायर उ टू बै थ्री अवतुदी अदे क्यूब क्यूब उदी अब वन अ थ्री बै थ्री का वन अ सो का अदे फार्मला इला वोड़ कंफ्यूजा की मेमेंटे रिवर्स वेलाटे अर्थम चूदा नूट इवे मूडी इनफर्मेशन अंडी मरी एपीडीएससी एचजीटी प्रिपेर अवतनते टेट पेपर अलग एचजीटी प्रिपेर एवतारो सो वालसम एग्जाम सीजन तस्को जरिए सो मैं चानल तरफ नीचे अलग नवचैतन्य कांपटेशन संयुक्त आनलन एग्जाम निर्वहित मैं इक चूस प्याकेज लाइफ टाइम प्याकेज सो मे इप्ड वरकूते एग्जाम जो अंत एचजीटी एग्जाम एपड़े उ सो अरुक एग्जाम ऐक्से अवकाश उ सो मे एग्जाम जगे वरुक एग्जाम एन सारे रासकोवच्छ एग्जाम ने मैक्सिमम 10 సార్ల వరకు రాసుకోవచ్చు అంటే 10 సార్లు ప్రాక్టీస్ చేసి ఒక క్వశ్చన్ పేపర్ ని సో మీకు ఇందులో మొత్తం ఎన్ని క్వశ్చన్ పేపర్స్ లభిస్తాయి అన్నట్టు చూసుకున్నారైతే టోటల్ ఎజ్జిటి పేపర్ 1 సంబంధించి టోటల్ పాస్ సిలబస్ ఆధారంగా 60 పరీక్షలు ఉంటాయి అలాగే ఎజ్జిటికి సంబంధించి మనకు డిఎస్సి పరంగా చూసుకున్నారైతే ఎజ్జిటి పేపర్ ఏదైతే పాస్ సిలబస్ ఉంటుందో దాని ప్రకారం మనకు 100 పరీక్షలు ఉంటాయి తర్వాత సబ్జెక్ట్ వైస్ గా చూసుకుంటే బయాలజీ 50 పరీక్షలు తర్వాత సోషల్ స్టడీస్ 50 పరీక్షలు తర్వాత కొత్త బుక్స్ అయితే రావడం జరిగింది ప్రెజెంట్ మనకి ఇయర్ నుంచి 3 నుంచి 6వ తరగతి వరకు ఆ పుస్తకాలకు సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ మీద 120 పరీక్షలు అయితే ఉంటాయి అలాగే సైకాలజీకి సంబంధించిన చాప్టర్ వైస్ పరీక్షలు దీంతో పాటుగా తెలుగు గణితం ఏవైతే ఉంటాయో సో అవి కూడా మీకు చాప్టర్ వైస్ పరీక్షలు అయితే ఉంటాయి దాదాపుగా ఈ ప్యాకేజ్ తీసుకుంటే మీకు దాదాపుగా 25,000 పైగా క్వాలిటీ బిట్స్ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ ప్రతి దాంతో కూడా కొత్త బిట్స్ ఉంటాయి అంతేగాని రిపీట్ అయినటువంటి బిట్స్ అయితే ఉండవు సో కాబట్టి ఈ ప్యాకేజ్ అంతా కూడా మీరు తీసుకోవాలనుకున్నట్టయితే మీకు 2,000 రూపాయలు అయితే అమౌంట్ అయితే అవుతుంది మరి ఈ యొక్క మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారో వాళ్ళందరికీ కూడా మీకు కావాలనుకున్నట్టయితే మీరు 9010282971 వాట్సాప్ నెంబర్కు ఎస్సీఏ డిఎస్సీ లైఫ్ టైం అనేటువంటిది మెసేజ్ చేసినట్టయితే మీకు ఈ ప్యాకేజ్ అంటుంది కేవలం 1800 రూపాయలకి అందించబడను సో మీరు ఒకసారి మీరు కాంటాక్ట్ అయితే మీకు ఇంకా మంచి డిస్కౌంట్ కూడా లభించవచ్చు సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆఫర్ అంటుంది ఉండడం జరుగుతుంది సో కాబట్టి మీకు ఒక్కొక్కసారి మనకు 1500కి కూడా కొంతమందికి అందించడం జరిగింది గతంలో చూసుకున్నట్టయితే సో కాబట్టి ఈ యొక్క ఆఫర్ అంటుంది ఒకసారి నెంబర్ కాంటాక్ట్ అవుతే సో మీకు మంచి డిస్కౌంట్ అనేది లభించడం జరుగుతుంది సో కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఈ యొక్క ఎగ్జామ్ సిరీస్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కింద నెంబర్కి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి సో ఇదండి అప్డేట్ అయితే సో ఇప్పుడైతే మనం క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాం ఈ ఫన్ యాంగిల్ ఆఫ్ ఎ పారలలోగ్రామ్ ఇస్ 24 డిగ్రీస్ లెస్ దెన్ ద ట్వైస్ ద స్మాలెస్ట్ యాంగిల్ దెన్ ద లార్జెస్ట్ యాంగిల్ ఇస్ సో ఒక సమాంతర చతుర్భుజం అయితే ఉంది సో ఇందులో ఏంటంటే ఒక కోణం అనేటువంటిది దాని చిన్న కోణం కంటే దాని చిన్న కోణం రెండింటి కంటే 24 తక్కువ ఉంటున్నాడు సో దాని చిన్న కోణం అంటే ఏంటి నా అవి రెండు కూడా పక్క పక్క కోణాలే ఉంటాయి ఎందుకంటే సమాంతర చతుర్భుజంలో పక్క పక్క కోణాలు మొత్తం ఏంటంటే 180 డిగ్రీకి సమానం అర్థమైంది అలాగే ఒకవేళ పక్క పక్క కోణాలు అవ్వలేదు అనుకోండి అప్పుడు ఏమవ్వాలి ఇక్కడన్నా ఉండాలి సో అయితే ఎక్కడన్నా ఉండాలి పక్క పక్క కోణం అవ్వాలంటే ఈ ఇరవైనా ఇటువంటి ఉండాలి ఒకవేళ ఇలా అటు ఇటు కాకుండా ఇక్కడ ఉంది అనుకోండి అప్పుడు ఏమవ్వాలి ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అవ్వాలి కానీ నా ఈక్వల్స్ అనివ్వలేదు కాబట్టి ఇంకో దానికంటే తక్కువ అంటే ఏంటి అప్పుడు కంపల్సరీ కూడా పక్కన యాంగిల్ అయి ఉండాలి సో అర్థమైందా కాబట్టి అప్పుడు ఏంటి ఒక కోణం ఏదైతే స్మాల్ ఉందో దాన్ని ఎక్స్ అనుకుంటే అప్పుడు ఇంకోటి పెద్ద కోణం ఏమవుతుందండి సో అప్పుడు ఏమో దాని రెండేట్ల కంటే 24 తక్కువ కాబట్టి దీని రెండేట్లు అంటే ఎంత 2x దీనికంటే 24 తక్కువ అంటే మైనస్ 24 కాబట్టి ఏమవుతుందంటే 2x మైనస్ 24 అనేది ఆన్సర్ అవుతుంది సో అర్థమైందా సో అప్పుడు ఈ రెండు మొత్తం ఏమవుతుందండి 180 డిగ్రీలు సమానం కదా పారలలోగ్రామ్లో ఏవైనా కూడా రెండు భుజాలు ఏవైతే రెండు యాంగిల్స్ ఉన్నాయో పక్క పక్క కోణాలు వాటి మొత్తం 180 డిగ్రీలు సమానమని ఎన్నోసార్లు చెప్పాం మనం సో అప్పుడు ఏమవుతుందండి 2x మైనస్ 24 ప్లస్ x ఈక్వల్ టు 180 ఇక్కడ నుంచి 3x ఈక్వల్ టు ఈ 24 అటువైపు వెళ్తే ఏమవుతుంది
204 అవుతుందా లేదా ప్లస్ 24 అంటే ఇప్పుడు 3 వన్స్ 3 సిక్స్ ఆర్ 18 3 ఎయిట్స్ ఆర్ 24 సో అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి 68 డిగ్రీలు వచ్చింది సో అప్పుడు పెద్ద కోణం అంటే ఏంటి ఇదే కదా సో అప్పుడు ఇందులో ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది 68 ఇంటూ 2 ఎంతండి సో 136 136లో 24 తీసేస్తే ఏమొస్తుంది 2 1 1 ఎందుకంటే ఆప్షన్ సార్ ఆప్షన్ 3 112 అనేది ఇక్కడ కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ చాలా సింపుల్ నెక్స్ట్ చూద్దాం సునీ కూడా ఒక రెక్టాంగిల్ ఇచ్చాడు అందులో డయాగ్నల్ యొక్క లెంత్ ఇచ్చాడు లెంత్ అలాగే లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఇచ్చాడు లెంత్ వచ్చేసి 24 అన్నాడు డయాగ్నల్ లెంత్ వచ్చేసి ఏమన్నాడు 25 అన్నాడు సో అయితే అప్పుడు మనకి ఇక్కడ బ్రెడ్త్ కావాలి బ్రెడ్త్ అంటే చూడండి ఇక్కడ డైరెక్ట్గా మనకు తెలుసు కర్ణం యొక్క ఫార్ములా ఏంటి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అనేటువంటి తెలుసు దీని వాల్యూ 25 అన్నప్పుడు ఇక్కడ ఎల్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం బీ స్క్వేర్ బీ వాల్యూ తెలుసుకుంటాం అంతే సో ఇలా అయినా చేయొచ్చు లేదంటే ఇక్కడ మీరు గమనించండి అయితే ఇక్కడ 90 డిగ్రీస్ ఏర్పడింది అంటే ఇక్కడ ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా సో ఇలా చేసుకున్నా కూడా అప్పుడు 24 అంటే మనకు 888 ఏమవుతుంది ఇక్కడ 7 వస్తుంది అంతే కదా సో 7 24 25 అంటే ఒక 888 సో 7 2 49 24 2 5 76 ఈ రెండు కూర్చి దేనికి సమానం 6 25 అంటే 25 స్క్వేర్కి సమానం సో వీళ్ళు మీకు డైరెక్ట్గా ఇలా చేసుకుంటే 3 ప్లేట్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా కనిపెట్టేస్తారు లేదంటే ఈ ఫామ్లో అన్నా గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేస్తే బోత్ సైడ్స్ ఏమవుతుంది ఈ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఇటువైపు ఏమవుతుంది 625 అవుతుంది ఎల్ స్క్వేర్ అంటే ఏంటి 576 కదా ప్లస్ బీ స్క్వేర్ అంటే ఏంటి అర్థం ఇప్పుడు 625 మైనస్ 576 బీ స్క్వేర్ వాల్యూ 49 బీ వాల్యూ ఎంత వస్తుంది 7 సో ఎలా చేసుకున్నా అదే వచ్చేది సో మీకు కన్వెంట్ కొద్దీ మీరు చేసుకోవాలా ఎగ్జామ్లో అంటున్నది సో మీకు ఏది గుర్తుంటే అది సో ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి పైథాగరస్ థీరం గుర్తొస్తే ఇది చేయండి లేదంటే డైరెక్ట్గా లెంత్ ఆఫ్ డయాగ్నల్ యొక్క ఫామ్లో గుర్తొస్తే ఇది గుర్తుపెట్టుకోండి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్కి సమానం చేసుకుని దీన్ని సో ఇక్కడ నుంచి ఏం కావాలి రెక్టాంగిల్ యొక్క ఏరియా కావాలి ఏరియా అంటే ఏంటి లెంత్ అంటే బ్రెడ్త్ లెంత్ ఎంత 24 బ్రెడ్త్ ఎంత 7 24 ఇంటూ 7 ఎంతండి 168 కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ చూడండి ఏమన్నా అంటే ద మీడియన్ ఆఫ్ x/5 x/4 x/2 x/3 2x సో వీటి ఇచ్చినటువంటి దానికి మీడియన్ మధ్యగతం కనుకోవాలి మధ్యగతం కనుకోవాలంటే మొదట ఏం చేయాలి ఇచ్చిన సంఖ్యలను ఎవరైతే ఇచ్చిన దాన్ని ఆరోహణ క్రమంలో రాసుకోవాలి చిన్న నుంచే పెద్దగా రాసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ 2x ఈ విడితాన్నితో పోల్చుకుంటే 2x అనేటువంటి పెద్దది కాబట్టి ఇది ఎలాగో లాస్ట్ వచ్చేస్తుంది ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఇది ఏం లేదంటే బై 1 అనుకోండి ఎక్స్ బై 1 అనుకోండి ఇక్కడ ఉన్నటువంటి అన్ని కూడా ఈక్వల్ ఉన్నాయి ఎక్స్ పైన న్యూమరేటర్లో కామన్ ఉన్నప్పుడు డినామినేటర్లో డిఫరెంట్ ఉన్నప్పుడు ఏంటి మనకు ఏదైతే డినామినేటర్లో పెద్ద సంఖ్య ఉంటుందో అదే చిన్నదని అంట కాబట్టి ఇక్కడ ఇందులో చిన్నది ఏమవుతుంది ఈ 5లో ఇది ఆల్రెడీ పెద్దది తెలుసు కాబట్టి ఇది లాస్ట్ వచ్చేస్తుంది ఇందులో ఏంటి ఎక్స్ బై 5 కదా చిన్నది కాబట్టి ఎక్స్ బై 5 నెక్స్ట్ దీనికంటే చిన్నది ఏమవుతుంది అంటే ఎక్స్ బై 4 దీని తర్వాత 4 తర్వాత వచ్చేది ఏంటి 3నే కదా కాబట్టి ఎక్స్ బై 3 తర్వాత ఎక్స్ బై 2 తర్వాత ఎక్స్ బై 1 కమా 2x సో ఇది మనము వాడిచ్చినటువంటి డేటా యొక్క ఆరోహణ క్రమం చిన్న నుంచి పెద్దగా రాసుకుంటే సో ఫస్ట్ ఇది వస్తుంది తర్వాత ఇది 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 సో ఎందుకంటే ఇక్కడ అన్ని కూడా న్యూమరేటర్ కామన్ ఉన్నప్పుడు డినామినేటర్లు ఏదైతే ఉంటాయో సో అవి ఏవైతే పెద్దవి ఉంటాయో అది చిన్నది అయిపోతుంది అన్నట్టు కాబట్టి ఇది ఇప్పుడు మనకు తెలుసు ఇక్కడ ఎన్ని ఉన్నాయి సంఖ్యలు 6 ఉన్నాయి 6 ఉన్నాయంటే ఏంటి మధ్యగతం ఏమవుతుంది ఎన్ బై 2 టర్ము అలాగే ఎన్ బై 2 ప్లస్ 1 టర్ము సో ఆ రెండింటిని ఏం చేయాలి యావరేజ్ చేయాలి సో అలా ఇవన్నీ గుర్తుపెట్టుకోలేకపోయినా మీరు ఇటువైపు అటువైపు క్యాన్సిల్ చేసుకుంటూ వస్తే మనకు రెండు మిగిలిన అనుకోండి ఆ రెండింటి యొక్క యావరేజ్ కనుకోవాలి రెండింటిని కూడి బై 2 చేయాలి యావరేజ్ అంటే అంతే లేదంటే ఒకటే మిగిలితే అదే మనకు మీడియన్ అవుతుంది ఒకవేళ రెండు మిగిలితే ఏం చేయాలి ఆ రెండింటిని కూడాలని చెప్పాను ఆ రెండింటిని కూడి బై 2 చేయాలి సో దీని వాల్యూ ఏమి ఇచ్చారంటే మీడియన్ ఇదే మనకు మీడియన్ ఈ మీడియన్ వాల్యూ ఎంత ఇచ్చారంటే 15 ఇచ్చాడు కాబట్టి అప్పుడు ఏమవుతుంది ఎక్స్ బై 3 ప్లస్ ఎక్స్ బై 2 ఏమవుతుందండి ఈ 2 అటువైపు పంపిస్తే 30 ఇక్కడ 3 2 కెల్సియం ఎంతండి 6 కదా సో అప్పుడు ఎక్స్ బై 3 × 6 అంటే ఏమవుతుంది 2x అవుతుంది ఇక్కడ ఇక్కడ ఎక్స్ బై 2 × 6 అంటే ఏంటి 2 1 2 3 కాబట్టి 3x కాబట్టి ఇక్కడ ఈక్వల్ టు 30 ఇక్కడ ఏమవుతుంది 3 + 2 5x 5x ఈక్వల్ టు 30 × 6 అంతా 180 అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుందండి 5 1 5 × 15 5 6 30 సో కాబట్టి ఎక్స్ వాల్యూ ఏంటంటే 36 ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ చూద్దాం చూడండి ఏ 2a ప్లస్ బి వాల్యూ ఇచ్చాడు ఏ మైనస్ బి వాల్యూ ఇచ్చాడు అయితే ఏ వాల్యూ కావాలి సో ఏం లేదు రెండింటిని కూడితే అయిపోతుంది అంతే మనం చూడు కూడితే ఏమవుతుంది సో 2a + b + a - b సో కూడుతున్నాం అంతే రెండింటిని కూడుతున్నాం అప్పుడు ఏమవుతుంది మనకు రెండు బిల్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 3a అవుతుంది ఆ 3ని వచ్చిన ఇటువైపు ఏదో ఉంటుందో అందులో నుంచి బై 3 చేస్తే మనకు ఏ వాల్యూ మిగులుతుంది కాబట్టి ఆ ఏ వాల్యూ వచ్చేస్తుంది చూడండి ఇక్కడ ఏవైతే ఎల్హెచ్ఎస్ ఉన్నాయో ఆ ఎల్హెచ్ఎస్ కూడాలి ఆర్హెచ్ఎస్ ఉన్నటువంటి ఆర్హెచ్ఎస్ కూడాలి సో ఈ రెండు కూడినాము ఇప్పుడు ఇటువైపు కూడదాం 4x² - 2x + 12 + 5x² - 13x + 9 సో ఇది చూడండి ఇక్కడ ప్లస్ బి మైనస్ బి ఏదైతే ఉన్నాయో రెండు క్యాన్సిల్ అయిపోతుంది సో 2a + a ఏమవుతుంది
3a ఈక్వల్ టు కనుం చూడండి 4 + 5 ఎంతండి 9x² - 2x - 13x - 15x ప్లస్ ఇక్కడ 12 + 9 ఎంతండి 21 అంతే కదా చూడండి ఇక్కడ 3a ఈక్వల్ టు ఇక్కడ 3 కామన్ తీస్తే ఏమవుతుందండి 3x² - 5x + 7 అంతే కదా 3 కామన్ తీస్తే ఇందులో 3 3 క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏ వాల్యూ ఏమి మిగిలిందండి 3x² - 5x + 7 సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ చూద్దాం చూడండి ఏమంటున్నారు సో ఒక తరగతిలో బాలికల బాలికల మొత్తం 152 అయితే బాలుర కన్నా బాలికల సంఖ్య 20 ఎక్కువైనా అయితే బాలుర సంఖ్య సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బాయ్స్ గర్ల్స్ ఉన్నారు సో బాయ్స్ వచ్చేసి ఎంతమంది ఎక్స్ అనుకుంటే గర్ల్స్ ఏమంటున్నారు బాయ్స్ కంటే 20 మంది ఎక్కువ ఉన్నారు కదా సో అప్పుడు ఏమవుతారు గర్ల్స్ ఎక్స్ ప్లస్ 20 అవుతారు సో అయితే వీళ్ళ మొత్తం ఎంతమంది ఉన్నట్టు టోటల్ క్లాస్లో 152 మంది ఇచ్చారు కాబట్టి వీళ్ళు బాయ్స్ ప్లస్ గర్ల్స్ వీళ్ళు మొత్తం కలిపితే 152 సో అప్పుడు ఏమవుతుంది ఎక్స్ ప్లస్ 20 ఈక్వల్ టు 152 ఇక్కడ నుంచి ఏమని చెప్పొచ్చు 2x ఈక్వల్ టు ఈ 20 పంపిస్తే మైనస్ 20 152 20 పోతే 132 రెండు కట్లు 2 6 12 2 6 12 అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి 66 66 అంటే ఎవరు బాయస్ కదా సో మనకు కావాల్సింది ఎవరు బాయస్ కదా కాబట్టి ఎక్స్ వాల్యూ 66 అదే గర్ల్స్ ఎంతమంది అంటే వీళ్ళు 86 అయ్యేవాళ్ళు ప్లస్ 20 కుడితే అర్థమైందా సో ఇది గర్ల్స్ బాయ్స్ సంబంధించినండి స్ట్రెంత్ ఆ స్కూల్లో నెక్స్ట్ చూద్దాం ద సమ్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ 4096 అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 144 అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 4096ను ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 144 అయితే అడిగాడు సో క్యూబ్ రూట్ ఆఫ్ 4096 అంటే మనం ఏం రాయొచ్చు 4096 దేని యొక్క క్యూబ్ సో 16 క్యూబే కదా సో 16³³³³గా రాసుకోవచ్చు అంతే కదా క్యూబ్ రూట్ అంటే 1³గా రాస్తున్నట్టు ప్లస్ ఇక్కడ 144 ఏంటి 12² కదా 12² 4³² సో 22 క్యాన్సల్ 33 క్యాన్సల్ అప్పుడు ఏం మిగిలింది 16 + 12 అంటే ఎంతండి 28 16 + 12 28 ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ మీరేంటంటే 20 వరకు స్క్వేర్లు 20 వరకు క్యూబులు నేర్చుకోవాలంతే డైరెక్ట్గా 4096 దేని క్యూబ్ అంటే 16 క్యూబ్ అని చెప్పేయచ్చు అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ 144 అంటే 144 దేని స్క్వేర్ అంటే 12² అని చెప్పొచ్చు ఈ రెండింటిని కూడితే ఏంటి 28 అయితే వస్తుంది నెక్స్ట్ చూద్దాం ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఈజ్ 1296 దెన్ ఇట్స్ వాల్యూమ్ ఇస్ ఒక సమగణం యొక్క ప్రకతల వైశాల్యం ఇచ్చాడైతే దాని యొక్క ఘనపరిమాణం కనుక్కోవాలి ఇక్కడ ఇంగ్లీష్లో క్వశ్చన్ చూసుకున్నాడైతే ఇక్కడ సర్ఫేస్ ఏరియా అన్నాడు అది టోటల్ సర్ఫేస్ ఏరియానా లేదంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియానా ఇవ్వలేదు కానీ తెలుగులో మాత్రం ప్రకతల వైశాల్యం అన్నాడు కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియానా అర్థం చేసుకోవాలి ఇంగ్లీష్లో క్వశ్చన్ మిస్టేక్ ఉంది ఇక్కడ కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏంటి క్యూబ్ క్యూబ్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏంటి ఫార్ములా 4a² కదా 4a² వాల్యూ ఏమి ఇచ్చాడండి 1296 ఇచ్చాడు అయితే వాల్యూమ్ కనుక్కోవాలి వాల్యూమ్ ఏంటి ఏ క్యూబ్ కనుక్కోవాలి అంటే మనకి ఏం కావాలి ఇప్పుడు ఏ వాల్యూ కావాలి సో 4 1 4 3 12 4 2 8 4 4 16 సో అప్పుడు ఏ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చిందండి 324 వచ్చింది అప్పుడు ఏ వాల్యూ ఏమవుతుందండి 324 దేని యొక్క స్క్వేర్ 18² కదా సో ఏ స్క్వేర్ ఈక్వల్ 18² అంటే స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే మనకు 18 మిగులుతుంది సో ఏ వాల్యూ 18 సో ఇప్పుడు ఏం చేయాలి మనం ఏ క్యూబ్ అంటే ఏంటి 18³ కదా 18³ అంటే ఏంటి 18² అంత ఇప్పుడే తెలుసుకున్నాం 324 అని 324 ఇంటూ 18 సో 18 4 ద 72 సో 18 2 ఎంతండి మనకు 36 + 8 ఎంతండి 44 18 3 54 + 4 58 సో ఇక్కడ ఎక్కడో మిస్టేక్ చేసినట్టు 18 4 72 సో 18 2 36 17 సో నేను 8 కొట్టాను అక్కడ సో 18 2 36 17 43 18 3 54 54 58 సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 5832 ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ 5832 అర్థమైందా సో ఇక్కడ జస్ట్ నేను కొద్దిగా క్యాలిక్యులేషన్ మిస్టేక్ ఏంటంటే సో అర్థమైందా సో ఇదండి మనకు 29వ జనవరికి సంబంధించి S2 సెషన్లో ఉండండి 20 క్వశ్చన్లు మరి వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎగ్జామ్ సిరీస్ గురించి అలాగే వీడియో చెప్పడం జరిగింది ఎగ్జామ్ సిరీస్ ఎవరైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు మంచి డిస్కౌంట్ ఎగ్జామ్ సిరీస్ లభిస్తుంది మరి నెక్స్ట్ ఇంకా కేవలం 2 షిఫ్ట్లు మిగిలి ఉన్నాయి ఆ 2 షిఫ్ట్లు కేవలం 31 మార్నింగ్ 31 ఆఫ్టర్నూన్ సో అవి కూడా మీకు త్వరలో చేస్తే వీడియోస్ అనుకోండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ సెలవు జై హింద్.